వాస్తు కూడా ఒక రకంగా సైన్స్ లాంటిది వాస్తు సరిగా ఉంటేనే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆరోగ్యంగా ఉంటారు వాస్తు దోషాలుంటే ఇంట్లో వాళ్లందరికీ అనారోగ్యం ఉండడమో లేదా డబ్బు ఎప్పుడొచ్చినా నిలవకపోవడమో జరుగుతుంది అయితే ఈ వాస్తు ఇంట్లోని గదులకే కాకుండా బాత్రూమ్ కూడా వర్తిస్తుంది మరి బాత్రూమ్ విషయంలో పాటించాల్సిన సూచనలేంటో ఈరోజు చూద్దాం బాత్రూంలో దోషం పోవాలంటే ఎప్పుడు ఒక నీలం రంగు బకెట్ నుంచండి ఎందుకంటే ఈ రంగుకు వాస్తు శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది దీంతో ఈ రంగున్న బకెట్ ను బాత్రూమ్ లో ఉంచితే ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి పోతుంది పాజిటివ్ శక్తి ఉత్పన్నమవుతుంది అనారోగ్య సమస్యలుంటే పోతాయి డబ్బు వృధాగా ఖర్చు కాదు అయితే ఆ బకెట్ లో ఎప్పుడు నిండుగా నీటిని నింపి మాత్రం పెట్టాలి పాజిటివ్ శక్తి మరింత పెరుగుతుంది బాత్రూమ్ డోర్ కు ఎదురుగా లోపల ఉంచకండి ఇలా ఉంచితే నెగిటివ్ శక్తి బాత్రూం లోపలికి వెళ్లి ఎదురుగా ఉన్న అద్దం నుంచి ప్రతిబింబించి మళ్ళీ ఇంట్లో ఒక నెగిటివ్ శక్తి వస్తుంది కాబట్టి అలా చేయకండి బాత్రూంలో ఏదో ఒక వైపు అద్దాన్ని పెట్టుకోండి కానీ డోర్ ఎదురుగా మాత్రం పెట్టకండి బాత్రూం ను వాడగానే వెంటనే డోర్ ని క్లోజ్ చేయాలి ఎప్పుడూ డోర్ క్లోజ్ గానే ఉండాలి లేకపోతే బాత్రూంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ట్యాప్ను అలాగే తిప్పి ఉంచి నీటిని వేస్ట్ చేయకండి చేస్తే డబ్బులు వృద్ధగా ఖర్చు అవుతాయి ఆర్థిక సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగుండదు బాత్రూంలోనే కాదు ఇంట్లో ఇతర ప్రదేశాల్లో కూడా ట్యాప్ ఎక్కడున్నా దాని నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోండి బాత్రూం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి అందులో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది శుభ్రం చేయకపోతే అలా పెరిగినప్పుడు అది ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం పాడవుతుంది ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు